కరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు
దగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు యేసుప్రభు వారి పేరిట నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అండి ఆది కాండము 6వ అధ్యాయం 1 నుండి చూసుకుంటే ఏముంటుంది, దైవ కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమ మనసుకు నచ్చినటువంటి వారితో వారు ఏం చేసుకున్నారండి, వివాహము చేసుకొనిరి. వివాహం చేసుకోవడం తప్పు కాదు కదండి, కానీ కిందకు వచ్చేసరికి ఎలా దేవుడు ఏమంటున్నాడు, నరులు ఏమవుతున్నారంటండి, అక్రమము విషయములో నరమాతృలై ఉన్నారు అంటాడు. నరులు ఏమైనారంటే దైవ కుమారులు అక్రమ విషయంలో ఏమై ఉన్నారు, నరులై ఉన్నారు అంటాడు. తర్వాత ఏమంటాడు, నా మనసు ఎప్పుడూ ఎల్లప్పుడూ వారితో వాదించదు అంటాడు. వారు భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొందెను అంటుంది. ఏంటండి, అసలు వివాహము చేసుకోవడము దేవుని యొక్క సంకల్పమే కదా, వివాహం చేసుకోవడం తప్పు కాదు కదండి దేవుని దృష్టిలో. వివాహం తప్పంటే అసలు సృష్టి ఉన్న సృష్టి ఆగిపోతుంది కదండి. సృష్టికర్త ఆయన ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకొనుడి అని చెప్తున్నాడు కదండి. ఎవరినెవరిని ఆశీర్వదించాడైనా, అప్పుడున్నది ఎవరండి, ఆదాము అవ్వలను. ఆదాము అవ్వలను ఆయన ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అన్నాడు. ఫలింపు అభివృద్ధి విస్తరించడం ఎందులో ఉన్నాయండి, వివాహంలో ఉన్నాయి. వివాహం లేకుండా అభివృద్ధి అనేది లేదు కదండి, అర్థమవుతుంది. భూమిని లోపరుచుకున్న వివాహంలో ఉంది అది. మరి వివాహమును ఆశీర్వదించినటువంటి దేవుడే మరలా ఇక్కడికి ఆదికాండం 6వ అధ్యాయంలో వచ్చేసరికి ఏంటండి, నా సన్నిధిని వారి అంతము చూనదని చెప్పేసి 40 రోజుల పాటు వర్షం కురిపించేసాము అందరినీ చంపేశాడు కదండి. అక్కడేమో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్న దేవుడే ఇక్కడ ఏం చేశాడు, కొట్టివేశాడు. మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే భయము. ఏంటిదండి భయము, దైవ కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి. దైవం ఎందులో కదలాలండి, విశ్వాసంలో కదలాలి. దైవం ఎందులో కదలాలండి, విశ్వాసంలో కదలవలసినటువంటి వారు కనుచూపుతో కదిలారు. ఎందులో కదిలారండి, కనుచూపుతో కదిలి వాళ్ళు చక్కని వారిని చూచి వారిని మోహించి వారి వెంబడి పోయారు. ఎవరు వెంబడి పోవాలి, దైవకుమారులు దైవపుత్రులతో దైవకుమార్తెలతో పోవాలి, దైవపుత్రులు దైవకుమార్తెలతో పోవాలి. కానీ ఏమైంది, వా దేవుడు మాకు ఇంతటి అందగత్తెలను ఇవ్వలేడు. నరుల కుమార్తెలు ఎటువంటి వారు, చూడ చక్కని వారని చెప్పేసి వాళ్ళని కలిపారు. అంటే ఏంటి, ఎవరు నిరాకరించారు, దైవత్వాన్ని నిరాకరించారు. దైవ కుమారులు అంటే ఎవరండి, పడిపోని ఆదామ్య స్థితిలో ఉన్నటువంటి వారు, పడిపోయిన ఆదామ్య స్థితిలో ఉన్నటువంటి నరుల కుమార్తెలతో పోయిరి. అంటే పడిపోని ఆదామ్య స్థితిని కోరుకుని పడిపోని ఆదామ్య స్థితిలోనే ఉండవలసినటువంటి వారు పడిపోయిన ఆదామ్య స్థితిని కోరుకునేసరికి దేవుడు ఏమంటున్నాడు, వారు అక్రమ విషయంలో నరులేవు అంటున్నాడు. ఏంటండి, అలాగే నెబుకద్నెజర్ దగ్గర చూసుకుంటే నెబుకద్నెజర్ దగ్గర కూడా ఏంటండి, నెబుకద్నెజర్ యొక్క కుమారుడు మందిరము యొక్క ఉపకరణములలో, ఏది దైవ మందిరము అంటే యెరూషలేములోని మందిరములో నుండి కొనిపోబడినటువంటి సామాగ్రిలో
ద్రాక్షారసము త్రాగి ద్రాక్షారసం పోసుకుని తానును తన రాళ్ళను అక్కడ వారు సభకు పిలిచినటువంటి వారు అందులో ద్రాక్షారసం త్రాగుతుంటే దేవుని ఏ దేవుడేమనండి తన సేవకై ఉపయోగపడవలసినటువంటి ఉపకరణములు దేనికండి అంటే దేనికి ఉద్దేశించినది దానికే ఉపయోగపడాలి దైవ కుమారులు దైవత్వాన్ని కోరుకునే దైవత్వంలో నిలవలసినటువంటి వారు పడిపోయిన ఆ దాముస్థితిని అంటే ఏంటండి ఆ దైవత్వాన్ని కోరుకున్నారు మూల కారణం చూసుకుంటే మనకి దేవుడు మంచిది ఇవ్వలేడు ఇంతకంటే మంచి వాళ్ళని మనకు భార్యలుగా ఇవ్వలేడు అని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు అంటే ఏంటండి దేవుణ్ణి పక్కన పెట్టేశారు దేవుణ్ణి పక్కన పెట్టేశారు దాన్ని ఏమంటున్నామంటే హృదయ కాఠిన్యము అంటాం ఇంకొక విధంగా చెప్పాలంటే హృదయ కాఠిన్యము అదేవిధంగా అవ్వ కూడా చేసింది అదే కదండి తినవద్దన్న పండును తింది దేవుడు తినవద్దన్నాడు ఈ లోకవాదేమో మీరు తినండి మీరు తింటే చనిపోరు దేవుడు మీరు ఆ పండు తిన దినమున నిశ్చయంగా చచ్చేదారని చెబితే ఆ మీరు ఆ పండు తిన్న దినమున నిశ్చయంగా చావనే చావరు మీరు దేవదూతలవలే ఉంటారు మంచి చెడ్డలు లేని వారు దేవదూతల వలె ఉంటారు అంటే ఏంటండి దైవత్వాన్ని కోరుకుని దైవత్వంలో ఉండవలసినటువంటి వారు అదే దైవత్వాన్ని కోరుకున్నారు దైవములుగా తన పోలికలోనూ తన స్వరూపంలోనూ చేసినటువంటి అదాము అవ్వలను అవి అవ్వలు ఏ స్వరూపాన్ని కోరుకున్నారు దేవదూతల స్వరూపాన్ని కోరుకున్నారు ఇక్కడ కూడా ఏం జరుగుతుంది నరుల కుమార్తెలు నరు దైవ కుమారు నరుల కుమార్తెలను చూచి చక్కని వారిని చూచి వారితో పోయారు దీనిని తప్పించడానికే దీనిని రివర్స్ చేయడానికి ఆదాముకి ఎవరిని ఇచ్చాడండి అబ్రహాముకు సారాయిని ఇచ్చాడు అబ్రహాముకు సారాయిని ఇచ్చాడు సారాయి ఎటువంటిది 90 ఏళ్ళ వయసులో అంటే 95 లేకపోతే 87 88 ఆ వయసులో ఇంకొక రాజు ఆమెను మోహించేసుకున్నాడు అంటే సౌందర్యవతి అయితేనా అసౌందర్యవతి అయితేనా అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అరే దయరే దైవ కుమారులారా మీకు నేను నరుల కుమార్తెల కంటే చక్కని వారిని మీకు ఇచ్చిస్తాను చక్కని వారిని మీకు ఇస్తాను ఇసాకు భార్య అయిన రెబెకా కూడా అంతే కదండి ఆమె కూడా వయసు పైబడిన స్థితిలోనే ఇంకొక రాజు ఆమెను కూడా మోహిస్తాడు ఫిలిస్తీన్ల రాజు అనుకుంటాను అంటే దేవుడు ఏం చెప్తున్నాడండి ఈ రెండు సంఘటనలను బట్టి అవండి అరే బాబు మీరు నన్ను కొలిస్తే మీకు నేను మంచి భార్యలను ఇస్తాను అందగత్తెలను ఇస్తాను అంటాడు ఇంకా చూసుకుంటే అసలు పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయరా అంటే పరిశుద్ధ స్థలంలో బల సౌందర్యములు కలవు ఏంటంటే పరిశుద్ధతలు ఏమున్నాయండి బల సౌందర్యములు కలవు ఆయన మందిరములో పరిశుద్ధ స్థలం ఉందా లేదండి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము మూడున్నాయి మూడిట్లో పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయంటే బల సౌందర్యములు కలవు అంటాడు వాక్యం సెలవిస్తుంది అంటే ఈ దేవుని దగ్గరికి వస్తే నీకు ఏమిస్తాడండి ఈ దేవుడిని చూస్తే ఈ దేవుడి ఎందు ప్రేమ కలిగి ఉంటే నీకు బల సౌందర్యములు ఉంటాయి బల సౌందర్యములు ఉంటే నరుల కుమార్తెల వెనకాల పోవాలా ఏమండి పోవని అవసరం లేదు ఈ దేవుడు ఎవరో ఈ దేవుని దగ్గర ఏమున్నాయో మనకు తెలియకపోతేనే మనం ఇటువంటి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటాం అర్థమవుతుందండి అసలు మన దగ్గర ఏమున్నాయండి ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనము ఈ దేవుని దగ్గర అసలు ఏమున్నదో తెలియకపోతే అసలు ఈ మనం ఏమని చేస్తాం పిచ్చి పిచ్చి విషయాలను చేస్తున్నాం అసలు మన దేవుడు ఏమై ఉన్నాడు మత్తయి సువార్త 6:33 వచనం ఏమంటాడు మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి అంటాడు మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి అంటాడు అదేవిధంగా పరలోక ప్రార్థనలో కూడా ఏమంటాడంటే పరలోకమందు నా మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థిస్తాం ఇక్కడ కూడా ఏమైతకమంటున్నాడు దేవుడు ఆ పరలోక ప్రార్థనలోనూ రాజ్యంను భూమి మీద తీసుకోమంటున్నాడు ఏమండి ఇక్కడ కూడా రాజ్యాన్ని వెతకమంటున్నాడు అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి ఇక్కడ చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:23-24 వచనాలను చూస్తే ఆధిపత్యమును అధికారమును బలమును అంటాడు ఏంటండి దేవుని రాజ్యం అంటే ఏంటండి సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును సమస్తమైన బలమును ఎవరి ఇవ్వాలంటండి దేవుని ఇవ్వాలంటండి ఇది దేవుని రాజ్యము ఇంకో చాట ఏమంటాడండి నేను దేవుని యొక్క వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది అంటే ఏంటండి
ఎక్కడైతే దేవుని రాజ్యం ఉన్నదో అక్కడ విడుదల, స్వస్థత. ఏమండి అంటే ఏంటంటే, ఇప్పుడు అలాగే చూస్తే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఏమంటాడు, కాడిమోను మేకులు తీయుటయు, ఏంటండి దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుటయు అని ఒక చాందంత లిస్ట్ ఇస్తాడు అక్కడ. అవన్నీ ఏమంటాడు ఏమండి అంటే ఏంటండి, ఎక్కడైనా సరే ఆకలి గల వారికి ఆకలిని తీర్చి, భోజనముగా అంటే ఆకలి గల వారికి ఆకలిని తీర్చి తీర్చడము, ఏమండి బట్టలు లేని వానికి బట్టలు ఇవ్వడము, అంటే ఎవరికి ఏ కొరత ఉందో ఆ కొరత తీర్చడమే దేవుని రాజ్యాన్ని ఇక్కడికి తీసుకుని ఈ భూమి మీదకి తీసుకుని రావడము. ఏమండి అంటే ఏంటంటే, ఇప్పుడు దేవుని రాజ్యం ఎవరిలో ఉంది అంటే ఏంటండి, విడుదల. అసలు విడుదల అంటే ఏంటండి, విశ్రాంతిని ఇవ్వడం. విడుదల అంటే ఏంటండి, విశ్రాంతిని ఇవ్వడం. దేవుని యొక్క అసలు దేవుడు ఎందుకని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, మిమ్మల్ని పరిశుద్ధపరచువాడును నేనే అని మీరు తెలుసుకున్నట్లు నాకును మీకును మధ్య విశ్రాంతి దినాన్ని ఒక సంధిగా నియమించి ఉన్నాను, ఒక సూచనగా నియమించి ఉన్నాను అంటాడు. ఎలా అంటే అండి, మిమ్మల్ని పరిశుద్ధపరచు వాడను నేనేనని మీరు తెలుసుకున్నట్లు. అంటే ఏంటండి, పడిపోయిన ఆ దామస్థితిలో నుండి పడిపోయిన ఆ దామస్థితిలోనికి మిమ్మల్ని దాటించి వాడను నేనేనని మీరు తెలుసుకున్నట్లు నాకును మీకును మధ్య విశ్రాంతి దినాన్ని ఒక సూచనగా ఉంచి ఉన్నాను అంటాడు. విశ్రాంతి దినం అంటే ఏంటండి, నా దేవుడు నన్ను పరిశుద్ధపరచువాడు అని ఆయనకు జ్ఞాపకము చేయనట్లుగా నేను ఎక్కడికి ఉండాలి, ఎక్కడ ఉండాలండి, మందిరములోనికి రాబద్ధుడనై ఉన్నాను. ఎవరిని ఎవరండి, నన్ను పరిశుద్ధపరచువాడు ఎవడు, నా దేవుడే అని ఆయనకు జ్ఞాపకము చేయనట్లుగా నేను ఎక్కడికి రాబద్ధుడనై ఉన్నాను, దేవుని సన్నిధికి లేకపోతే దేవుని యొక్క మందిరానికి రాబద్ధుడనై ఉన్నాను. అర్థమవుతుందండి, అంటే ఇప్పుడు పరిశుద్ధత అనేది ఎందులో ఉంది, విడుదలలో ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అంటాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అంటే దేవుని యొద్ద నుండి నీవు కనికరింపబడాలి, లేకపోతే దేవుని యొద్ద నుండి నీవు కృపను పొందుకోవాలి అంటే అది ఎక్కడుంది, ఈ లోకములో ఇతరుల వల్ల ఇతరులలో ఉంది. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తే ప్రతి ఆత్మ కూడా నాది అంటాడు. ఏంటండి ప్రతి ఆత్మ కూడా ఎవరిదంటండి, దేవునిది. అంటే ఏంటండి, ప్రతి మానవుడు కూడా ఆయన స్వరూపంలోనూ ఆయన పోలికలను పోలికలను రూపొందిన వాడై ఆయన వాడై ఉన్నాడు. నువ్వు ఎవరికైనా విశ్రాంతిని ఇస్తున్నావు అంటే ఎవరికి, ఎవరికి ఇస్తున్నావు, దేవుని పోలికలోను దేవుని స్వరూపంలోను పోలిన వాడికి నువ్వు విశ్రాంతిని ఇస్తున్నావు. సహాయం చేసిన మాట సహాయమే కానీ ఇంకొకటే కానీ ఇంకోటే కానీ ఏమండి, వారి అక్కర్లలో వారికి నీవు తోడ్పడుతూ ఉంటే దేవుడు నీకు తోడవుతాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు అను ఆయనకు పేరు పెట్టారు. ఎవరండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో క్రీస్తుకి ఇవ్వబడినటువంటి పేరు ఏంటండి, ఇమ్మానుయేలు. భాషాంతరమున ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు మనకు తోడని అర్థము. కానీ ఎప్పుడవుతున్నాడు, మనము ఇతరులకు వారి అక్కర్లలో వారికి ఆసరా వచ్చినప్పుడు దేవుడు మనకు ఇమ్మానుయేలు అవుతున్నాడండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏమని అంటే, దేవుడు తన మనసును తన మీద పెట్టుకుని ఊపిరిని బిగబట్టితే మనము ఎవరము కూడా నిలవజాలము. అండ్ ఊపిరి బిగబడితే ఏముంటుందండి, గాలి లేదు, గాలి ఉండదు, గాలి లేకపోతే బ్రతకగలుగుతాం మనము ఏమండి. అంటే దేవుడు తన మనసులో మన గురించి ఆలోచిస్తున్నాడు, దేవుడు తన మనసును తన మీద పెట్టుకునలేదు, దేవుడు తన మనసును సంఘం మీద పెట్టుకున్నాడు, లేకపోతే వధువు మీద పెట్టుకుని ఉన్నాడు. వధువు ఎవరండి, మనమే కదా. ఆయన మన గురించి ఆలోచించున్నప్పుడు మరి మనము ఆయన గురించి ఆలోచించాలా వద్దా. అందుకేనంటే రోమీయుల సంపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడు, వారు తమ మనసులో దేవునికి చోటీయనొల్లకపోయి కనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. అంటే ఇప్పుడు దైవ కుమారులు నరల కుమారులు వెనకాల పోయారు అంటే ఎందుకు పోయారు,
వారు తమ మనసులో దేవునికి చోటియలేదు కాబట్టి వారి అంతము దేవుని సన్నిధిలో వచ్చి ఉన్నది. ఇప్పుడు అర్థమైందా? కానీ మూలం ఏంటిది? భయము. దేవుడు మనకి ఇటువంటి వారిని ఇవ్వడం అసాధ్యము. కాబట్టి మనకు ఇష్టం వచ్చిన వారిని, వీరిలో మనకి ఇష్టం వచ్చిన వారినితో మనము పోదాం. అర్థమవుతుందండి? దైవ కుమారులు సౌందర్యవతులు కాదు, అదే చూస్తున్నారు వాళ్ళు. ఏమి ఇవ్వలేదు, తమ మనసుల్లో దేవునికి చోటియా లేదు. కానీ ఇంకొక వచనం తెలివిస్తుంది, ఏమంటే డాష్ గొప్ప పనులు చేయిస్తారు. ఎవరు గొప్ప పనులు చేస్తారు? దేవునికి తమ మనసులో చోటించిన వారు ఏం చేస్తారంటే గొప్ప కార్యములు చేస్తారు. ఏం చేస్తారండి అంటే, ఇప్పుడు గొప్ప కార్యం చేయకుండా ఇప్పుడు చెడ్డ కార్యాలు ఎలా చేశారు? దేవునికి తమ మనసులో చోటు ఇవ్వలేక ఏమండి ఏం చేశారు? ఈ లోకం వెంబడిపోయారు. దాన్ని ఏమంటున్నాడు దేవుడు? భ్రష్ట మనస్సు. ఏమంటున్నాడండి? భ్రష్ట మనసు. తర్వాత ఏమైపోయారు? 24వ అధ్యాయంలో చూస్తే వారు తమ హృదయము యొక్క మూర్ఖత చొప్పున నడుచుచు ఏం చేశారండి, తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నారు అని ఉంటుంది. అంటే ఇప్పుడు వీరు తమ దేవునికి తమ మనసులో ఇవ్వక వారి శరీరాలను ఏం చేసుకున్నారు? ఇప్పుడు దైవ కుమారులు అవమానపరుచుకున్నారు. ఏం చేసుకున్నారండి? ఏమి ఇవ్వక, దేవునికి తమ మనసులో చోటు ఇవ్వక. ఇశ్రాయేలుల సైన్యముకు 40 దినాల పాటు గొల్యాతు తను తాను కనపరుచుకుంటూ, మీలో ఎవడైనాను నాతో యుద్ధము చేసి నన్ను గెలిచిన ఎడల మేము మీకు దాసులం అవుతాము, లేని ఎడల మీరు మాకు దాసులు అవుతారు, మీలో ఎవరినైనా ఒకరిని ఎంచుకోండి అంటే ఇశ్రాయేలీలు రాజుతో సహా ఎవరైనాను తమను తాము యోగ్యులుగా ఎంచుకున్నారా? కానీ రూపసి అయినటువంటి దావీదు ఏమన్నాడు? నీవు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలీల సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా నామమున నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఎవరిని ఆధారం చేస్తున్నాడు? తన దేవుణ్ణి ఆధారం చేసుకుని వీడు వెళ్ళాడు. ఎవరండి? బాలుడైనటువంటి దావీదు వెళ్ళాడు. కానీ మహావీరులు, మహాశూరులు, రాజు అయినటువంటి ఏమై సౌలుతో సహా ఏమైపోయారని అందరూ భయంలో కదిలారు. ఎంతసేపు? వాళ్ళు గొల్యాతు యొక్క ఎత్తు, గొల్యాతు యొక్క ఖడ్గము యొక్క బరువు, దాన్ని పొడవు, అంటే బల్లెం యొక్క పొడవు ఎత్తు, వాని యొక్క ఎత్తు, వాడి యొక్క బల్లెం యొక్క ఎత్తు, వాడి ఖడ్గము యొక్క పొడవు, ఏమండి దాని యొక్క బరువు, దీనిని చూచి కన్ను చూపుతో పోయి వాళ్ళు ఏమయ్యారండి? భయములో కదిలి వాని మీదకి వెళ్ళలేకపోయారు. అంటే ఏంటి? వాళ్ళని చూచి వీళ్ళకి ఏమొచ్చిందండి? పెరిగితనము వచ్చింది. ఏమొచ్చిందండి? పెరిగితనము జనగాల తగ్గారు. అంటే ఇప్పుడు ఆదికాండము 6వ అధ్యాయంలో నరుల కుమారులు చక్కని వారిని చూచి దైవ కుమారులు కూడా ఎందులో కదిలారు? పెరిగితనంలో కదిలారు. ఎందులో కదిలారండి? పిరిగితనము గలవారు. పిరిగితనము గలవారు నా వారు కారు అంటున్నాడు నా దేవుడు. ధైర్యము గలవారే నా దేవుడు అంటున్నాడు. విశ్వాసం ఏమిస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. అంటే నీవు దేవునికి నీ మనసులో చోటిస్తే నీకు ధైర్యముకు వస్తుంది. అంటే పిరిగితనముతో వాళ్ళు నరుల కుమార్తెలు ఎవరు నరుల కుమార్తెలు వెనకాల పోయారు. అర్థమవుతుందండి? కానీ ఎప్పుడైతే దావీదు ఏం చేసేవాడండి, దేవుణ్ణి స్తుతించి దేవుడు చేసినటువంటి ఉపకారములను తలపోయిస్తూ ఉండేవాడండి. దేవుని యొక్క గొప్ప కార్యములను తలపోయిచు ఉండి ఆ గొల్యాతును చూచి ఏమన్నాడండి, నీవు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలీల సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా పేట నేను నీ మీదికి వచ్చుచున్నానని చెప్పి వాని మీదికి వెళ్ళి ఏమంటే వాణిని జయించాడు. వాణిని జయించాడు అంటే దేనిలోకి వెళ్ళాడు? పడిపోయిన ఆ దామస్థితిలోని పడిపోయిన ఆ దామస్థితిలోనికి దావి దాటి వెళ్ళిపోయాడు. కాబట్టి తన దేవుని నిరుగువారు గొప్ప కార్యములు చేయుదురని దావీదు నిరూపించాడు. దావీదు నిరూపించాడు తమ దేవుని నిరుగువారు అంటే ఎవరండి? తమ దేవుణ్ణి ఆసరాగా చేసుకునేవారు, తమ దేవునికి తమ మనసులో చోటిచ్చేవారు. ఏం చేస్తారండి?
గొప్ప కార్యములు చేస్తారు. అంటే ఎప్పుడైతే మనం వాక్యంను తలపోస్తూ వాక్యంను మాట్లాడుతూ ఉంటామో ఆ వాక్యం మనకి ఏమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీకు కూడా ఈ వాక్యము ఏమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు తన స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. నేను ఎవరి వాడను? నేను క్రీస్తు వాడనైనాను. బాప్తీసం తీసుకుని నేను క్రీస్తుని ధరించుకుని ఉన్నాను. ఈ సమస్య నాది కాదు. ఈ సమస్య ఎవరిది? క్రీస్తుది. క్రీస్తు ఈ సమస్య, క్రీస్తు ప్రతి సమస్యను జయించేవాడా ఓడిపోయేవాడా? జయించేవాడు. అసలు ఈ దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే 108వ కీర్తన 13వ వచనం చూసుకుందామండి. 108వ కీర్తన 13వ వచనం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. అసలు మన శత్రువులను అణగదొక్కువాడు ఎవడంటండి? ఆయన. అంటే ఏంటండి? మన ప్రతి సమస్యను పరిష్కారము ఆయనే. ఎవరండి ఆయన? ఆయన ఏమైనాడు? ఆత్మయ్య ఉన్నాడు, ప్రేమయ్య ఉన్నాడు. అవునా కదండి? ఆయన మనల్ని ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నవాడు మన యొక్క సమస్యలను కూడా మన పాదముల క్రిందికి తీసుకుని వస్తాడు. 108వ కీర్తన 1వ వచనంలో అదే చెప్తున్నాడు. మా ఏమండి? మీ శత్రు సంఘం యొక్క శత్రులు ఎవరి పాదాల కిందికి రావాలండి? క్రీస్తు మన పాదాల కిందికి రావాలి. ఆయన పాద నీ శత్రులను నీకు పాదపీఠంగా చెయ్యి వరకు మా ప్రభువును ఎక్కడ కూర్చోమన్నాడు? కుడి తన కుడి పాశన కూర్చోమన్నాడు. ఆయన శిరస్సు సంఘము, ఆయన యొక్క శరీరము. ఇప్పుడు ఆయన పాదపీఠం అంటే ఎవరు పాదపీఠము? సంఘం యొక్క పాదపీఠముల క్రిందికి ఎవరు రావాలండి? సమస్త శత్రువులు రావాలి. సంఘం యొక్క సమస్త శత్రువులు ఎవరికి రావాలి? వారి పాదాల కిందకి రావాలి. అంటే ఇప్పుడు సంఘం అంటే ఎవరు? నేనే. నా శత్రులు నా పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు ఆయన భూమి మీదకి రాడు. అంటే క్రీస్తు రెండో రాకడ రాదు. ఎప్పటి వరకు? నా శత్రువులు నా పాదములకు పాదపీఠంగా చేయు వరకు. లూకాసు వార్త 1:68-70 ఒకటే చోట కూర్చోబడి ఉంటే అక్కడ కూడా ఏమంటాడు? మనము మన శత్రువుల చేతి నుండి, మనల్ని ద్వేషించే వారి చేతిలో నుండి రక్షింపను, ఈ యొక్క రక్షణ అనుగ్రహింపబడెను. అంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చినది ఎందుకు అంటే తన యొక్క మరణ పునరుద్ధానములను విశ్వసించు తన ప్రియుల యొక్క ప్రియులు తమ శత్రువుల చేతి నుండి తమలను ద్వేషించి వారి చేతిలో ఉండి వారిని విడిపింపను. క్రీస్తు భూమి మీదకి నరుడిగా వచ్చాడు. అంటే ఏంటండి? నా శత్రువులు అంటే నన్ను ఈ రోజున ఏదైతే భయపెడుతుందో నన్ను జయించుచున్నదో అది నా పాదములకు పాదపీఠంగా చేయవరకు క్రీస్తు రాడు. అర్థమవుతుందండి? కన్నులు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. కొన్ని ముంచుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపుడా, వెంతేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనంలో వేలాది దూతల గాన ప్రతి గానంలో చేత నిత్యము స్తుతింపబడుచున్నటువంటి వాడా, అనువాడవును ఉన్నవాడవును అయినటువంటి దేవా, లేని వాడిని ఉన్నవాడుగా పిలిచేవాడు అయినటువంటి దేవా, ఈ యొక్క కార్యక్రమం వీక్షించినటువంటి పరమతని తండ్రి ప్రభా, నాయన, మీ మా ప్రియ సహోదరి సహోదరులకు పరమతని ఈ రోజున ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ అక్కర్లో ఉన్నారో, ఏది వారిని భయపెడుతుందో నా తండ్రి ప్రభా, ఏది వారిని జయిస్తుందో అవన్నీ కూడా వారి యొక్క కాల క్రిందకు మీరు తీసుకుని వచ్చి తండ్రి ప్రభా, నాయన, వారిని జయించి ప్రభుత్వం తండ్రి ప్రభా, నేను ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా ప్రభుత్వం జయించి వారు వీటిని స్వతంత్రించుకుందరు, నేను వారికి దేవుడనైందును, వారు నాకు కుమారులైందరని సెలవిచ్చిన రీతిగా ప్రభుత్వం వీరందరూ కూడా జయించి మీకు కుమారులుగాను, మీరు వీరికి దేవుడుగాను ఉండునట్లుగా మళ్ళీ ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచి సకల ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామ ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభుత్వండి. ఆమేన్.